బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడతానని తాను బయటకు చెప్పకున్నా నోటిదూల అంటారు దాన్నే అభిమానులు. ప్రతిసారి ఏదో మాట జారడం, అది రచ్చరచ్చ కావడం, తన మార్కు సారీ చెప్పడం బండ్ల బాబుకు కామన్ అయిపోయింది ఈ మధ్య. అప్పుడెప్పుడో రోజాతో లైవ్ లో గొడవ పెట్టుకున్న బండ్ల గణేష్ శాత్రవత త్రివిక్రమ్ పంచాయతీతో తెగ ట్రోల్ అయ్యారు. తారకరత్న మరణంతో అటు నందమూరి కుటుంబం ఇటు అభిమానులంతా శోకసంద్రలో ఉంటే మళ్లీ తన నోటిదూల ఏంటో చూపించాడు బండ్ల. కాకపోతే ఈసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి దగ్గర చుట్టం, దీంతో అన్ని తానే అన్నట్టుగా కనిపించారు విజయసాయి. ఓదార్పు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడారు. చంద్రబాబుతో కూడా అలాగే వ్యవహరించారు. చంద్రబాబు విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ బండ్ల గణేష్ కు నచ్చలేదట. ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చుని మాట్లాడనని, అవసరం వస్తే అక్కడి నుంచి వెళ్లిపోతానని, అదే తన నైజమంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఇది అత్యంత బాధాకరమైన, విచిత్రమని, జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని, బ్రతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చనిపోవాలి అంటూ చంద్రబాబు విజయసాయి పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటోను ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఈయన బంధువు, ఈమెకు ఈయన బంధువు, చావు జరిగిన ఇల్లు, ఓదార్చడానికి వచ్చారు, ఇందులో తప్పు వెతికితే నిన్నేమనాలి బండ్ల అంటూ ఫైర్ అవుతున్నారు. విజయసాయి చంద్రబాబు రాజకీయాల్లో బద్ద శత్రువులే కావచ్చు, పాలిటిక్స్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, రెండింటినీ కలిపి చూసే నిన్నేమనాలి అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. చావులోనూ రాజకీయం చూస్తున్నావు, సిగ్గులేదా అనేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో, ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడతావో తెలియని నీకు ఆ ఇద్దరు గురించి మాట్లాడే స్థాయి ఉందా, మైండ్ దొబ్బిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే వివాదాలు క్రియేట్ చేస్తారో, వివాదాల్లో తెలియకుండా ఇరుక్కుంటారో కానీ ప్రతిసారి ఏదో ఒక రచ్చలో భాగమవుతూ ఉంటారు బండ్ల. తారకరత్న చనిపోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంది. పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి అయ్యో అంటున్నారు. అలాంటి దగ్గర ఇలా రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు బండ్ల, ఏవైనా నోటిదూలా చేతిదూలా తగ్గించుకోవాలి నువ్వు అంటూ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి.